హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ బెల్ బెల్సెమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే తెలంగాణ పోలీస్ ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి సంబంధించి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించినటువంటి లింక్ని అఫీషియల్ వెబ్సైట్లో మనకి యాక్టివేట్ చేయడం జరిగింది సో మీరు టీఎస్ఎల్పిఆర్బి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోనికి వచ్చినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ అయితే ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే మీరు అప్పుడు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క పాస్వర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఆ ఫార్మేట్ ఏ విధంగా ఉంటుందో కూడా ఇక్కడైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో ఈ ఫార్మేట్లో మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ పాస్వర్డ్ కింద ఎంటర్ చేసి సైన్ ఇన్ అయినట్లయితే మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో హాల్ టికెట్లో మీకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్ ఉంటుంది అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది టైమింగ్స్ ఉంటాయి అలాగే మీరు ఫాలో అవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి సో దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నటువంటి ఆ పర్టిక్యులర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో సో వాటన్నిటిని కూడా మీరు ఫాలో అయ్యి ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అవ్వండి సో అందరికీ కూడా మన ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నాను సో ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఇంకా మనకి సెవెన్ టు ఎయిట్ డేస్ ఆఫ్ టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి టెన్షన్ పడకుండా ఎగ్జామినేషన్ రాయండి ఆల్ ది బెస్ట్ ఇంకా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే పోలీస్ రాత పరీక్షలో బయోమెట్రిక్ విధానం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అభ్యర్థులకు టీఎస్ఎల్పిఆర్బి సూచనలు అని చెప్పేసి మెన్షన్ చేశారు హాల్ టికెట్పై అభ్యర్థి ఫోటో ఉంటేనే అనుమతి అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ సూచనలు చూసుకున్నట్లయితే అభ్యర్థులు ఎగ్జామినేషన్కి సంబంధించి సెల్ ఫోన్ ట్యాబ్లెట్లు అలాగే పెన్ డ్రైవ్ బ్లూటూత్ డివైస్ అలాగే చేతి గడియారం క్యాలిక్యులేటర్లు లాగ్ టేబుల్స్ అలాగే వాలెట్స్ పర్సు నోట్స్ చార్ట్ రికార్డింగ్ పరికరాలు ఖాళీ పేపర్లను వెంట తీసుకువెళ్ళకూడదు నగలు ధరించకూడదు అలాగే హ్యాండ్ బ్యాగ్ పౌచ్ తీసుకురావద్దు భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి క్లాక్ రూమ్లు ఉండవు అని చెప్పేసి ఇచ్చారు అలాగే అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ బాల్ పాయింట్ పెన్నులను మాత్రమే లోనికి తీసుకువెళ్ళాలి ఓఎంఆర్ షీట్లపై అనవసర రాతలు గుర్తులు మత సంబంధ అంశాలు లాంటివి రాస్తే మాల్ ప్రాక్టీస్గా పరిగణిస్తారు పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉన్నందున అభ్యర్థులు జాగ్రత్తగా సమాధానాలు టిక్ చేయాల్సి ఉంటుంది పరీక్ష పత్రం బుక్లెట్లో ఇంగ్లీషు తెలుగు అలాగే ఇంగ్లీషు ఉర్దూ భాషల్లో మనకి ఇక్కడ ప్రశ్నలు ఉంటాయి ప్రశ్నల్లో ఏవైనా సందేహాలు ఉంటే ఇంగ్లీష్ వర్షన్నే పరిగణలోనికి తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి కండిషన్ కూడా ఇచ్చారు తెలుగులో ప తప్పులు పడినాయి సో కాబట్టి మాకు ఒక మార్క్ అలాట్ చేయండి అని చెప్పేసి అనడానికి కూడా మనకైతే వీల్లేదనమాట సో ఇంగ్లీష్లో వచ్చినటువంటి ఆ క్వశ్చన్నే మనం ఇక్కడ పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ సూచనలో ఇవ్వడం జరిగింది సో టీఎస్ఎల్పిఆర్బి వెబ్సైట్లో మనకి హాల్ టికెట్స్ ఆల్రెడీ మనకి లింక్ అనేది యాక్టివేట్ అయిందిగా అయ్యింది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అఫీషియల్ వెబ్సైట్ టీఎస్ఎల్పిఆర్బీ డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీ యొక్క హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఇక్కడ చూసినట్లయితే ఏడవ తేదీన మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీటీ ఓకే సో ఎస్ఐ పోస్టులకు రాత పరీక్ష అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఐదు వందల యాభై నాలుగు ఖాళీలకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఇంకా డిఎస్సికి సంబంధించి ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది డిఎస్సి వచ్చే ఏడాది అని చెప్పేసి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లు ఇచ్చారు తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాల్లో నిర్వహణకు ఛాన్స్ టీఎస్పిఎస్సి కాకుండా జిల్లా స్థాయిలోనే ప్రక్రియ సెప్టెంబర్ వరకు అడ్మిషన్లు ఆ తర్వాత రేషనలైజేషన్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల సంఖ్యను బట్టి పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే ఏడాదిలో జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఈ ఏడాది ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను ప్రారంభించినటువంటి నేపథ్యంలో కొత్తగా ఎంతమంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చేరతారనేటువంటి అంశంపై ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఆధారపడి ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు అందుకోసం ఈ ఏడాది సెప్టెంబర్ వరకు వేచి చూడనున్నారు అనంతరం రేషనలైజేషన్ నిర్వహించి ఆపై ఖాళీలపై తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పదమూడు వేల ఎనభై ఆరు ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే సో వీటిలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయనేటువంటి సమాచారాన్ని జిల్లాల వారీగా సేకరించాల్సి ఉంది సో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలంటే ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలి వాటిలోనే పోస్టుల భర్తీని ఏ విధంగా చేపట్టాలనేటువంటి అంశాన్ని ఖరారు చేయనున్నారు ఈ నుంచి రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ప్రారంభించిన విషయం తెలిసిందే సో వచ్చే ఏడాది తొమ్మిది ఆ రాబోయేటువంటి ఏడాదిలో పదో తరగతి కూడా ఇంగ్లీష్ మీడియంను ప్రారంభించనున్నారు ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు సో సాధారణంగా సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు కొత్త అడ్మిషన్లు తీసుకుంటారు దాంతో సెప్టెంబర్ తర్వాత టీచర్ల హేతుబద్ధీకరణ నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నారు సో రేషనలైజేషన్ అనంతరం ఈ ఏడాది వివరాలను సేకరించడం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు సో ఆ తర్వాతే టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లు ఇవ్వడం జరిగింది ఇంకా డిఎస్సి పరీక్షను రెండు మాధ్యమాల్లో నిర్వహించే యోచనలో ఉన్నట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది ఈసారి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చేపట్టేటువంటి డిఎస్సిని రెండు మాధ్యమాల్లో నిర్వహించే అవకాశం ఉంది ఇంగ్లీష్ మీడియం పాఠశాలను దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు మార్పులను చేయబోతున్నారు రాష్ట్రంలో ఇప్పటికే టెట్ను నిర్వహించినటువంటి విషయం తెలిసిందే ఇక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలో టీఎస్పిఎస్సి ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ టెస్ట్ను నిర్వహించిన విషయం తెలిసిందే ఈసారి కొన్ని మార్పులు చేసి జిల్లా స్థాయిలోనే చేపట్టాలని చెప్పేసి భావిస్తున్నారు ఇందుకు ప్రత్యేక డిఎస్సిని ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇంకా తెలంగాణ పోలీస్ జాబ్స్ స్పెషల్గా ఇక్కడ జనరల్ స్టడీస్ రివిజన్ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ప్రిలిమ్స్ నెగ్గాలంటే ఇప్పుడున్నటువంటి తక్కువ సమయంలోనే అన్ని సబ్జెక్టులు చదవడం కష్టం సో సరైన ప్రణాళికతో ఎక్కువ మార్కులు వచ్చే తక్కువ సబ్జెక్టులను ఎంచుకొని రివిజన్ చేసుకుంటేనే ప్రిలిమ్స్లో ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు సో ప్రిలిమ్స్ పాస్ అవ్వాలంటే అన్ని సబ్జెక్టులు చదవాల్సినటువంటి అవసరం లేదు తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించే అలాగే చదివితే సులువుగా ఉండేటువంటి సబ్జెక్టుల పైన యాప్టిట్యూడ్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ తెలంగాణ ఉద్యమం ఇండియన్ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే జనరల్ స్టడీస్ రివిజన్కి సంబంధించి ఏ టాపిక్స్ ఎలా చదవాలి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గురించి అలాగే జిల్లాల పాత పేరు కొత్త పేర్ల గురించి అలాగే ముఖ్యమంత్రులు గవర్నర్లు అంతర్జాతీయ అంశాలు క్రీడా అంశాలు కమిటీలు కమిషన్లు ఉద్యమంలో పార్టీల పాత్ర ఇండియన్ హిస్టరీకి సంబంధించి అలాగే హ్యాండిక్రాఫ్ట్స్ కళలు పండుగలు జాతరలు పాటలు అలాగే షెడ్యూల్ తెగల పండుగలు వాయిద్యాలకి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ ఐఏఎస్ స్టడీ సర్కిల్ పృథ్వీ కుమార్ చౌహాన్ గారు ఇక్కడ మనకి తెలపడం జరిగింది ఈ ఆర్టికల్ ఉన్నటువంటి ఇమేజ్ని మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను మీరైతే చూడండి ఇంకా కార్మిక ఆసుపత్రుల్లో ఖాళీలకు చెక్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు కాంట్రాక్టు పద్ధతిలో ఖాళీల భర్తీకి కార్పొరేషన్ అనుమతి వచ్చే వారంలో ఈఎస్ఐ ఆసుపత్రులు సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీల్లో ఖాళీల గుర్తింపు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అక్టోబర్ పది వరకు ప్రక్రియ ఇక పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ సూపర్ స్పెషాలిటీ అలాగే సూపర్ స్పెషలిస్ట్ అలాగే సీనియర్ రెసిడెంట్స్ సేవలు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఆగస్టు ఒకటో తేదీన కేడర్ వారిగా ఖాళీల ఖాళీల సంఖ్య అయితే వస్తుంది ఖాళీల భర్తీకి సంబంధించిన అధికారి ఆమోదం వచ్చేసి ఆగస్టు రెండవ తేదీ ఉంటుంది రోస్టర్ ప్రకటన ఆగస్టు మూడు ఆర్థిక సంబంధిత అనుమతులు ఆగస్టు నాలుగు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇంటర్వ్యూల నిర్వహణ ఆగస్టు పదకొండు వెబ్సైట్ నిర్వహణ ఆగస్టు పదకొండు నియామకాల నోటిఫికేషన్ జారీ ఆగస్టు పదహారు దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు పద్దెనిమిది దరఖాస్తు గడువు ఆగస్టు ముప్పై ఒకటి ఇంటర్వ్యూల నిర్వహణ సెప్టెంబర్ తొమ్మిది ఇంటర్వ్యూల ముగింపు ఇంకా వీటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూల నిర్వహణ సెప్టెంబర్ తొమ్మిది ఇంటర్వ్యూల ముగింపు సెప్టెంబర్ పదిహేనో తేదీన ఉంటుంది సో ఈ విధంగా మనకి ఖాళీల భర్తీకి ఒక టైమ్ లైన్ అయితే ఇచ్చారో ముప్పై తొమ్మిది విభాగాల్లో నియామకాలు అయితే చేయబోతున్నారని ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇంకా గెస్ట్ లెక్చరర్లకు రెమ్యునరేషన్ పెంపు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఒక్కో పీరియడ్కు మనకి ఇక్కడ మూడు వందల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు మూడు వందల తొంభై రూపాయలకు పెంచినట్లుగా మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా రేపు సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించబోతున్నారు సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఈ నెల ముప్పై ఒకటో తేదీన జిహెచ్ఎంసి పరిధిలో పలు కేంద్రాల్లో రాత పరీక్షను నిర్వహించనున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ మనకి అఫీషియల్గా తెలపడం జరిగింది సో దీనికి సంబంధించి హాల్ టికెట్స్ని అఫీషియల్ వెబ్సైట్లో పెట్టినట్లు తెలిపారు సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇంకా కొత్త మెడికల్ కాలేజీల్లో నియామకాలు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో ఎనిమిది మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపల్లను అలాగే సూపరింటెండెంట్లను నియమించనున్నారని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు సో మొత్తంగా నూట నలభై నాలుగు మంది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఇక్కడ పనిచేస్తున్నారని చెప్పేసి మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఇంకా కొలువుల కోలాహలం అని చెప్పేసి మెన్షన్ చేశారు అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు ఈ సంస్థల్లో ఐదు లక్షల నుంచి ఐదు లక్షల యాభై వేల కొత్త తాత్కాలిక ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది పండుగ సీజన్లో ఐదు లక్షల జాబ్స్ అయితే ఇవ్వబోతున్నారు సో ఆన్లైన్ షాపింగ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటివి అలాగే మింత్రా లాంటివి సో ఈ రాబోయేటువంటి పండుగ సీజన్లో ఎక్కువ మంది నియమించుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇంకా మనకి నూట పదమూడు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకి సంబంధించి టీఎస్పీఎస్సి నుంచి మనకి మరొక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా ఆర్మీలో ఆఫీసర్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇచ్చారు జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ సైట్లోనికి వెళ్ళి మీరు దీనికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్